ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. ఆదికాండం 26:2-4 నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయ్యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఇస్సాకుతో పలుకుతున్న ఒక అద్భుతమైన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాటను మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే, ఇస్సాకుతో దేవుడు అంటాడు, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఐగుప్తునకు వెళ్ళక. ఐగుప్తు అనగా అది లోకం, అది అన్య సహవాసం, అది అన్య దేశం, అది అన్య ప్రజలు నివాసము చేసే స్థలం. ఈ దేశానికి, ఈ చోటికి నువ్వు వెళ్ళక పరదేశిగాను నీవు ఉండి, అక్కడ రాసిన మాటలు కొంచెం జాగ్రత్త గమనిస్తే, అక్కడ రాసిన మాటలు ఏంటంటే, ఈ దేశమందు పరవాసివయ్యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. చక్కని మాటలు ఇస్సాకుతో అంటూ, నీవు ఐగుప్తుకు వెళ్ళక నేను చెప్పు దేశమందు నువ్వు నివాసము చేస్తే, పరవాసివై ఉంటే నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఇంతకీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఎలాగుందో 4 మనం గమనిస్తే, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసే ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దినాన ఈ యొక్క దేవుడు మనకిచ్చిన వాగ్దానపు దేశం అనగా వాగ్దానపు స్థలములో అనగా దేవుని మందిరములో నీ ఉండి నివాసము చేసి అక్కడ జీవించగలిగితే, ఐగుప్తుకు వెళ్ళక, ఐగుప్తుల ప్రజల వలె నువ్వు నడవక, అలాంటి కార్యాలు నువ్వు చేయకుండా ఆయన చూపించిన దేశంలో నుండగలిగితే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను బట్టి అనేక మంది ప్రజలు నిన్ను బట్టి దీవింపబడదురుగాక. అట్టి ఆశీర్వాదం నా దేవుడు ఈ దినాన నీ జీవితంలో నెరవేర్చనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రము స్వామి. ఏదన్నా ఇస్సాకును మీరు మా ముందు ఉంచి చక్కని మాటలు మీరు మాకు చెప్పున్నారు. అవును ప్రభువా, మీరు చూపిన ఈ దేశములో, మీరు చూపిన ఈ మందిరములో, మీరు చూపిన ఈ సన్నిధిలో మేము నివాసము చేసి మా జీవితాన్ని మేము కట్టుకోగలిగితే, లోకము వైపు, ఐగుప్తు వైపు, ఐగుప్తు యొక్క సహవాసం వైపు మేము చూడక, మేము మీరు చూపిన దేశములో నివాసము చేస్తే, మమ్మలను, మా కుటుంబాల్ని, మా దేశాన్ని, మా కలిగిన వాటన్నిటినీ మీరు ఆశీర్వదించి ఘనపరుస్తారని మీరు ఇచ్చిన మాట కొరకై స్తోత్రం. ఏదైనా అటు మంచి తీర్మానం మేము చేసుకొని మీరు చూపిన దేశములోనే మేము స్థిరపరచబడినట్లుగా సహాయము చేయమని యేసు నామాన అడుగుతున్నాము తండ్రి. సన్మార్గమున నడచుటకు నీ ఆత్మతో నింపినావు, నీ స్వరూపముగా నన్ను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే, నీ స్వరూపముగా నన్ను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే. పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంచించెదను నీరాకడను, పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంచించెదను నీరాకడను. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా,
మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే సుమధుర అనుభవమే వర్ణాలమయమే సుమధుర అనుభవమే వర్ణాలమయమే